అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా? ఈరోజు నేను మా స్టైల్లో అనపకాయల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అనపగింజల కూర. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కరివేపాకు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అనపగింజల కూర అన్ని ప్రాంతాల్లో దొరకవు, చూడండి ఈ విధంగా ఉంటాయి అనపగింజలు. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా బాగుంటుంది. కొంచెం వగరుగా ఉంటుంది, అందువలన నేను దీనికి కాంబినేషన్గా బీరకాయను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆ తర్వాతలోకి అనపగింజలు, బీరకాయలు వేసి పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోగా మనము దానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, కొత్తిమీర, టమాటోస్, ఇదంతా కలిపి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్నటువంటి పేస్టును ఈ విధంగా పక్కన కుక్కర్లో మనం వేసుకున్నాం కదా, నాలోగా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి, కుక్ అవుతూ ఉంటాయి. దీనిలోకి ఆ మసాలా ముద్దను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా మొత్తంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అవుతుంది. దీనికి మొత్తం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఆ టైంలో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది. మా సైడు, మా ప్రాంతాలలో ఇది ఎక్కువగా అనపగింజలు దొరుకుతాయి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్ రాణించుకొని చపాతీకి కానీ, రైస్కి కానీ, రోటీకి కానీ, దోశకి కానీ, ఇవి మా సైడు ఉప్మాలో వేస్తారు, పాయసం చేస్తారు, ప్రతి ఒక్కటి యూజ్ చేస్తారండి. మేము కర్ణాటకలో ఉంటాము. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో ఇది అనపగింజలు దొరకవు. ఈ విధంగా కుక్కర్ పెట్టేసేసుకొని ఒక 3 విజిల్లు రాణించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారవుతుంది. బాయ్ అండి.